నమస్కారం 12 టీవీకి స్వాగతం నేను సుమ ముందుగా హెడ్లైన్స్ ప్రకాశం జిల్లా కందుకూరులో రెండో తరగతి విద్యార్థిపై దాడి ప్రకాశం జిల్లా సింగరాయకొండ మండలం వైసీపీలో బగ్గుమన్న విభేదాలు తూర్పు గోదావరి జిల్లా వెంటూరు గ్రామంలో వంతెన వద్ద బరువుతో రిక్షా లాగలేక ఇబ్బంది పడుతున్న కార్మికుడికి సహాయం చేసిన మంత్రి చెల్లబోయిన వేణుగోపాలకృష్ణ కుప్ప మున్సిపాలిటీ 15వ వార్డులో చైర్మన్ అభ్యర్థి సుధీర్ సమక్షంలో వైకాపా తీర్థం పుచ్చుకున్న యువకుడు చిత్తూరు జిల్లా తలపునేని వారిపల్లి పంచాయతీ పేటమిట్ట గ్రామానికి చెందిన బీజేపీ అభ్యర్థి ఉపసంహరించుకున్న నామినేషన్ చిత్తూరు జిల్లా గండ్రాజుపల్లి చెక్పోస్ట్ వద్ద 18 లక్షల రూపాయలను స్వాధీనం చేసుకున్న గంగవరం పోలీసులు కడప నగరం 11వ డివిజన్లో ఇంటింటికి రేషన్ సరఫరాపై ఎదుర్కొంటున్న సమస్యలను వివరిస్తున్న ఎండియూ ట్రక్ డ్రైవర్ షేక్ వసీం అక్రం కనీసం పిల్లవాడు అనే కనికరం లేకుండా మానవత్వం లేకుండా రెండో తరగతి చదువుతున్న విద్యార్థి చేగు వెంకట్పై కందుకూరు పామరు రోడ్డు సెంటర్లో అల్లం హరిబాబు అనే వ్యక్తి దాడి చేశారు స్థానికుల వివరాల ప్రకారం చేగు బాలాజీ కుమారుడు కందుకూరు ఆక్స్ఫర్డ్ పాఠశాలలో అల్లం హరిబాబు కుమారుడు ఇద్దరు రెండవ తరగతి చదువుతున్నారు వారిరువురు తరగతిలో చిన్నపాటి గొడవ పడ్డారని చెబుతున్నారు దానికి అల్లం హరిబాబు రెండవ తరగతి చదువుతున్న చేగు వెంకట్ను మానవత్వం లేకుండా నడి బజార్లో చితకబాదాడు స్థానికులు అడ్డు తీసుకున్న కూడా పాపం ఆ పిల్లవాన్ని వదల్లేదు సమాచారం అందుకున్న తల్లిదండ్రులు సంఘటనా స్థలానికి చేరుకొని కుమారుణ్ణి ప్రభుత్వ ఆసుపత్రి చేర్చారు అక్కడ ఉన్న స్థానికులు హరిబాబుపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు ప్రకాశం జిల్లా సింగరాయకొండ మండలం వైసీపీలో విభేదాలు భగ్గుమన్నాయి ఉల్లపాలెం పంచాయతీ సర్పంచ్ స్థానం పాకనాటి సుబ్బారెడ్డికి ఇవ్వాలంటూ వైసీపీ కార్యాలయం వద్ద మద్దతుదారులతో ఆందోళనకు దిగారు కాలహస్తి వెంకారెడ్డి తన మద్దతుదారులతో కార్యాలయం వద్దకు చేరుకోవడంతో ఇరుపక్షాలు తమ నాయకుడిని సర్పంచ్ పదవి ఇవ్వాలంటూ పార్టీ కార్యాలయం ముందు వ్యక్తం చేశారు పార్టీ కోసం పనిచేసిన వారికి అవకాశం ఇవ్వాలన్నారు ఇప్పటికైనా వైసీపీ పార్టీ పెద్దలు ఆలోచించి ప్రజలకు అందుబాటులో ఉండే నాయకుడిని సర్పంచ్ పదవి ఇవ్వాలంటూ పెద్ద ఎత్తున వైసీపీ కార్యకర్తలు పార్టీ కార్యాలయం చేరి నినాదాలు చేశారు తూర్పు గోదావరి జిల్లా రామచంద్రపురం నియోజకవర్గం వెంటూరు గ్రామంలో వంతెన వద్ద రిక్షాలో ఇంటి సామాగ్రితో వెళ్తున్న రిక్షా కార్మికుడు బరువుతో రిక్షా లాగలేక ఇబ్బంది పడుతుంటే అటుగా వెళ్తున్న బీసీ సంక్షేమ శాఖ మంత్రి చెల్లబోయిన శ్రీనివాస్ వేణుగోపాలకృష్ణ చూసి కాన్వాయ్ ఆపి స్వయంగా సిబ్బందితో రిక్షా లాగి రిక్షా కార్మికునికి సహాయం చేశారు అక్కడే ఉన్న ప్రజలు హర్షం వ్యక్తం చేశారు చిత్తూరు జిల్లా కుప్ప మున్సిపాలిటీ 17వ వార్డులో మున్సిపాలిటీ చైర్మన్ అభ్యర్థి డాక్టర్ సుధీర్ పర్యటించారు తెలుగుదేశం ప్రభుత్వం తరపున నిలబడే అభ్యర్థులకు డిపాజిట్లు రాకుండా చేయాలని పిలుపునిచ్చారు పర్యటనలో భాగంగా కొంతమంది యువకులు మంజు నవీన్ మణి భరత్ కుమార్ మౌలా రఫీక్ సుధీర్ ఆధ్వర్యంలో వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు ఈ సందర్భంగా మున్సిపాలిటీ చైర్మన్ అభ్యర్థి డాక్టర్ సుధీర్ వారికి పార్టీ కండువా కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు పార్టీ అభివృద్ధికి కృషి చేయాలని కోరారు అట్లా అందరూ నిలబడండి లైన్లో మేము మీకు సార్ నా కృష్ణ సైడ్ లో చి
చిత్తూరు జిల్లా పూతలపట్టు మండలం పంచాయతీ ఎన్నికల ప్రక్రియలో భాగంగా మండలంలోని తలపునేని వారిపల్లి పంచాయతీ పేటమిట్ట గ్రామానికి చెందిన గణేష్ భార్య సరస్వతి బీజేపీ తరపున నామినేషన్ వేసిన తదుపరి గ్రామంలో ఘర్షణ జరిగిన విషయం తెలిసిందే. అయితే పంచాయతీలోని గ్రామస్తుల అభ్యర్థన మేరకు మీరు నామినేషన్ ఉపసంహరించుకున్నారు. ఈ మేరకు బీజేపీ పూతలపట్టు మండల కన్వీనర్ మాట్లాడుతూ ఎవరి ప్రలోభాలకు లొంగి నామినేషన్ను ఉపసంహరించుకోలేదని గ్రామస్తుల అభ్యర్థన మేరకు ఉపసంహరించుకున్నానని తెలిపారు. మాకు ఎవరూ ఎలాంటి డబ్బు ఇవ్వలేదని ఆయన తెలియజేశారు. సర్పంచ్ అభ్యర్థి మాట్లాడుతూ మా పంచాయతీలో బీజేపీ అభ్యర్థి సరస్వతి ఉపసంహరించుకొని నేను ఏకగ్రీవం కావడం పట్ల నేను సరస్వతికి ఆమె భర్త గణేష్ కు మరియు మండల కన్వీనర్ సోమశేఖర్ నాయుడికి కృతజ్ఞతలు తెలుపుతున్నానన్నారు. అలాగే నాపై నమ్మకంతో నన్ను ఏకగ్రీవం చేసిన గ్రామస్తులకు కృతజ్ఞతలు తెలియజేశారు. మా తల్లిదండ్రులు అయినటువంటి గల్లా రామచంద్ర నాయుడు, గల్లా అనుకుమార్ గారికి, మా ఊరి పెద్దలకు అందరికీ ధన్యవాదాలు. చిన్న చిన్న సమస్యలు వచ్చినా కూడా అందరూ ఆలోచించి పెద్దలకు గౌరవించి, అంటే పెద్దలంటే మాకు మా ఊర్లో గల్లా రామచంద్ర నాయుడు, గల్లా అనుకుమారి, మా ఊరి ఒక పేటమిట్ట కాకుండా కోటాపల్లి కావచ్చు, కూతురుపట్టు మండలం కావచ్చు, ఎక్కడికైనా కానీ ఒక పెద్దలంటే వాళ్ళిద్దరే మాకు, వాళ్ళకు గౌరవించి కొడికను కోట్లాపల్లి ప్రజలు ప్లస్ చుట్టుపక్కల పంచాయతీలు పేటమిట్ట గ్రామ ప్రజలు అందరూ ఏకగ్రీవంగా చేసినందుకు అందరికీ నా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటూ, మాకెప్పుడు కాండిపాకు వినాయకస్వామి ఆశీస్సులు, మా తల్లిదండ్రులు అయినటువంటి గల్లా రామచంద్ర నాయుడు, గల్లా అనుకునే ఆశీస్సులు ఎప్పుడు మాకు ఉండాలని ఆశిస్తాను. మన శేఖర్ సోమశేఖర్కి నా ధన్యవాదాలు. నేను పూతలపట్టు మండల ప్రెసిడెంట్ని, బీజేపీ మండల ప్రెసిడెంట్ని. మాకు శనివారం నామినేషన్ చేసాం, శనివారం ఇక్కడ పేటమిట్ట తలుపు లేని వారి పల్లి పంచాయతీకి. మా క్యాండిడేట్ వచ్చి సరస్వతి గణేష్. మాకు అక్కడ గ్రామాల సర్దుబాటు, దీనివల్ల మాకు పెద్దవారు అయినటువంటి రామచంద్ర నాయుడు గారు, అరుణకుమారి గారు వాళ్ళ అనుసరించి మేము విత్డ్రా చేసుకోవడం జరుగుతుంది. అది కోట్లపల్లి గ్రామస్తుల్లో మా ఊరు అభ్యర్థన మేరకు మేము విత్డ్రా చేసుకుంటున్నాం. మాకు ఎటువంటి ప్రలోభాలు ఎవరో చేయలేదు, ఎవరో భయపడి చేయించేది లేదు. 25 లక్షలు ఇచ్చి మమ్మల్ని విత్డ్రా చేయించుకుంటారని ఒక అన్నెసరీ కాన్వికేషన్ అయితే వస్తూ ఉంది. మేము డబ్బుల కోసం ఎవరో బెదిరిస్తే దీనికి భయపడే వాళ్ళం కాదు, వెనకని తీసుకొని తీసుకోలేదు. పార్టీ ఫండ్ ఇస్తూ ఉన్నారు, వాళ్ళు ఎవరో పై నుంచి స్టేట్ ఆఫీస్ నుంచి మేనేజ్ చేస్తూ ఉన్నారు, దానివల్ల వీళ్ళు విత్డ్రా చేసుకుంటూ ఉన్నారు అనేసి ఒక వెనుకడు వచ్చింది. భారతీయ జనతా పార్టీ తరపున నేను పూతలపట్టు దీని ఇది అంటున్నాను, మేము ఎట్టి పరిస్థితుల్లోనూ అలాంటి చేసే మా వ్యక్తిత్వాలు ఉన్న వాళ్ళం కాదు. పెద్దలు రామచంద్ర నాయుడు గారు, గల్లా రామచంద్ర నాయుడు గారి గురించి, అరుణకుమారి గారి గురించి, మా గ్రామం గురించి, కోట్లపల్లి గురించి మేము దైనంగా మేము ముందొచ్చి బయటపడి చెప్తున్నాం, ఓపెన్గా చెప్తున్నాము. మాకు ఎటువంటి రాగద్వేషాలు ఏమీ లేదు. దయచేసి దీని గురించి ఏమి ఎవరు కాంట్రవర్సీ చేయాల్సిన అవసరం లేదు. మాకెవరి గురించి మేము భయపడాల్సిన ఇది లేదు. భారతీయ జనతా పార్టీ ఎప్పుడు స్టాండ్ పూతలపట్టు మండలంలో ఒకటేగానే ఉంటుంది. పార్టీ సింబల్ ఉన్నా, రేపు ఎంపీటీసీ ఎలక్షన్స్ కానీ జడ్పీటీసీ ఎలక్షన్స్ ఉన్నా, ఎవరైనా మా దగ్గర కంటెస్ట్ చేయాలని వస్తే కంపల్సరీ మేము పార్టీ తరఫున నేనైతే 100% సపోర్ట్ చేస్తాను. ఎవరికి గలాట్ అయిందని భయపడేది, దానికి వెనకానికి వచ్చే ఉద్దేశం అయితే భారతీయ జనతా పార్టీ ఇది ఉద్దేశం లేదు అని మీడియా ముఖంగా తెలియజేస్తున్నాను. ఇంకొకటి, మాకు ఇబ్బంది ఉన్నప్పుడు సహకరించిన మీడియా మిత్రులకు ఎస్ఐ గారు రాజకుమార్ గారికి, ఆశీర్వాదం గారికి, సిఐ గారు ఆశీర్వాదం గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాను. మమ్మల్ని సపోర్ట్ అంటే మాకు కొంచెం ఇబ్బంది వచ్చినప్పుడు సపోర్ట్ చేసిన దానికి అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను. బోలో భారత్ మాతాకి జై. చిత్తూరు జిల్లా పలమనేరు గంగవరం మండలం కర్ణాటక రాష్ట్రం నుండి ఆంధ్రప్రదేశ్కు అనధికారికంగా 18,10,800 రూపాయలను తీసుకుని వస్తున్న ఇద్దరు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఎస్ఐ సుధాకర్ రెడ్డి ప్రకారం సరిహద్దు ప్రాంతం గణరాజుపల్లి చెక్పోస్ట్ వద్ద మంగళవారం తన సిబ్బందితో తనిఖీలు నిర్వహిస్తుండగా కర్ణాటక నుండి ఆంధ్రప్రదేశ్కు కారులు అనధికారికంగా 18,10,800 రూపాయలను తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులను విచారించగా నగదుకు సరైన బిల్లులు లేకపోవడంతో ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల కోడ్ అమల్లో ఉండడంతో నగదును స్వాధీనం చేసుకున్నట్లు ఎస్ఐ సుధాకర్ రెడ్డి తెలిపారు. స్వాధీనం చేసుకున్న నగదును తిరుపతి ఐటీ శాఖ అధికారులకు అప్పచెపుతామని ఎస్ఐ తెలిపారు. కడప నగరం 11వ డివిజన్ MDU ట్రక్ డ్రైవర్ షేక్ వసీం అక్రమ్ హోమ్ డెలివరీ వాహనం తీరు, ఈ పాస్ మెషిన్ నెట్వర్క్ గురించి
వారు ఎదుర్కొంటున్న సమస్యలపై మంగళవారం 12 టీవీ రిపోర్టుకు వివరించారు. రేషన్ సరఫరా చేయడంలో సర్వర్ పనిచేయకపోవడంతో ఇబ్బందులు పడుతున్నామని, దీనిపై అధికారులకు సమాచారం ఇచ్చినా ఫలితం లేదన్నారు. ఉదయం 6 గంటల నుంచి సరుకులతో లబ్ధిదారుల ఇంటికి వెళ్ళామని, సర్వర్ పనిచేయకపోవడంతో లబ్ధిదారులు అసహనం వ్యక్తం చేశారన్నారు. ఏదైతే ఈ పాస్ సమస్య ఉందో అధికారులు సమస్యను పరిష్కరించి లబ్ధిదారులకు సరైన సమయంలో రేషన్ అందేలా చూడాలని కోరారు. నమస్తే అండి, నా పేరు షేక్ వసీమ్. నా పేరు నేను 11th డివిజన్ బెనిఫిషియర్ని, ఎండే ట్రక్ డ్రైవర్ని. ఈ పథకం నిన్నటి నుంచి అమలులోకి వచ్చింది కడప జిల్లాలో. సో నిన్న ఎటువంటి పరిస్థితి ఎదురైందంటే, మాకు పొద్దున 6 నుంచి మేము లోడ్ ఎక్కించుకొని బండ్లో లబ్ధిదారు వాళ్ళ ఇంటికి వెళ్ళడం జరిగింది. అక్కడ సర్వర్ పనిచేయక ఆగిపోవడం జరిగింది. లబ్ధిదారులు చాలా మాతో వాగ్వాదం చేయడం కూడా జరిగింది. ఇంకా ఏంటి వేయకుండా ఇంకా ఎందుకు ఇంత లేట్ అని మాట్లాడడం జరిగింది. మాకు ఇక్కడ సర్వర్ పనిచేయకపోగా మేము మాటలు పడాల్సి వచ్చింది. సో అది కాక ఈరోజు నిన్న ఏమైందంటే, 4:30కు మాకు సర్వర్ పనిచేయడం జరిగింది. 4:30 నుంచి నిన్న 18 కార్డులు కొట్టడం జరిగింది. 18 లబ్ధిదారులకు సరుకు రేషన్ బియ్యం ఇవ్వడం జరిగింది. ఈరోజు 8 గంటలకు ఇక్కడికి వస్తే 6 కుటుంబాలకు మాత్రమే మేము ఇవ్వగలిగాము. 6 కుటుంబాల తర్వాత ఈ మిషన్లో MDO స్టాక్ రిసిప్ట్ అనేది మాకు రాక మేము ఆగిపోవడం జరిగింది. స్టేట్ మొత్తం ఇదే ప్రాబ్లం ఉందని MRO గారు చెప్తున్నారు, డిప్యూటీ MRO గారు చెప్తున్నారు. ఎన్నిసార్లు ఫోన్ చేసినా వస్తుంది వేచి ఉండండి, వస్తుంది వేచి ఉండండి అంటున్నారు. ఇక్కడ చూస్తే మాకు లబ్ధిదారులు గారు ఇంకా ఎంతసేపు ఉండాలండి మీకోసం మేము, ఏంది అక్కడ పోయి తెచ్చుకున్నా కానీ మాకు ఈ పార్టీకి వచ్చేసింది నన్ను, మీరేంది ఇంటింటి పథకం అని చెప్పేసి మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు. ఎంతసేపు మేము ఈ నిలబడకుండా ఆ రేషన్ షాప్ కాడ నిలబడుకుంటే ఎప్పుడో మేము ఇంటికి వచ్చిందామని మమ్మల్ని బలోపేతానికి గురి చేస్తున్నారు. మాకు చాలా ఇబ్బందికరంగా ఉంది ఇక్కడ వీళ్ళతో. సమయానికి ఈ మిషన్ ఈ పాస్ పనిచేయకపోవడం వల్ల చాలా ఇబ్బంది. మాకు స్టాక్ అనేది ఈ రోజుకు పంచాల్సిన టార్గెట్ 90 కార్డులు పంచలేకపోతున్న పరిస్థితిలో ఉన్నాం మేము. దయచేసి ఈ ఏదైతే మాకు ఈ పాస్ మిషన్ సమస్య ఉందో తొందరగా గవర్నమెంట్ ప్రభుత్వం నుంచి మాకు ఇలాంటి సమస్య లేకుండా చేయాలని మేము కోరుకుంటున్నాము. దయచేసి మా యొక్క సమస్యను అధికారులు త్వరగా పట్టించుకొని, మేము చెప్పే మా సమస్యను విన్నవించుకొని మాకు ఈ సమస్యను తొందరగా క్లియర్ చేయాలని కోరుకున్నాం. ఓకే, మీరు ఇప్పుడు ఒక ట్రక్కు ఎంతమంది వస్తున్నారు? ఒక ట్రక్ సార్, ఇప్పుడు ట్రక్కు 3,000 రూపాయలు హెల్పర్ కన్నారు, కానీ 3,000 రూపాయలకి హెల్పర్ రావటం లేదు. 2 రోజుల నుంచి నేను ఒక్కడిని నా మూటలు నేను మోసుకుంటున్నా, నా మూటల్లో నేనే ఇక్కడ డీలింగ్ చేస్తున్నాను. విఆర్ఓ సార్ గారు నాతో పాటు వస్తున్నారు. పాప నా పరిస్థితి చూడలేక విఆర్ఓ సార్ గారు కూడా నాకు కొద్దిగా సహాయం చేయడం జరుగుతుంది. 3,000 రూపాయలకి ఏ హెల్పర్ రావటం లేదు సార్. నేను ఒక్కడే మోసుకోలేకున్నాను ఇక్కడ. చాలా కాసేపు అందరినీ అడుగుతున్నాను కానీ ఎవరు రావటం లేదు. ఇది ఇలా ఉంది సార్. డ్రైవర్ నేనే సార్, డ్రైవరు నేనే, ఇక్కడ డీలరు నేనే. నా పాస్ ఉంటేనే, నా ఫింగర్ ప్రింట్ ఉంటేనే ఇక్కడ నేను లబ్ధిదారులకు నేను బియ్యం ఇవ్వడం జరుగుతుంది. లేకుంటే వాళ్ళకి బియ్యం ఇవ్వలేని పరిస్థితి లేదు. లోకల్ విఆర్ఓ ఈ ఏరియా పక్కిరిపల్లి ఏరియాలో ఇప్పుడు వేస్తున్నా సార్ నేను రేషను. ఈ పక్కిరిపల్లి విఆర్ఓ ఉంటేనే నా బదులు ఆయన వేయగలుగుతాడు, నేను లేకపోతే నాదిగానా ఫింగర్ చెల్లకపోతే. సో ఆయన కూడా ఇక్కడ రాలేదు. ఆయన బదులు విఆర్ఓ సారు, ఇంకొక విఆర్ఓ సార్ వచ్చారు నా దగ్గరికి. ఆ సారు నేను కలిసి వచ్చాము ఇప్పుడు. విఆర్ఓ సార్, ఆ సారు ఫింగర్ ప్రింట్ ఇక్కడ పనిచేయడం లేదు. నా ఫింగర్ ప్రింట్ మాత్రమే వేయాలా? సో నా ఫింగర్ ప్రింట్ వేస్తేనే లబ్ధిదారులకు ఈ రేషన్ అనేది సమకూరుస్తుంది, లేకుంటే లేదండి. నేనైతే మాత్రం నేను ఒక్కడనే ఉన్నాను ప్రజెంట్. ఇప్పుడు నాకు హెల్పర్ అనేవాడు లేడండి. నేను హెల్పర్ ఎవరు రాను కూడా రావటం లేదు, అడిగినా కూడా. ఇంకా నా ఎవరు తెలియదు, నాకు ఇక్కడ ఎవరు అంతగా పరిచయం లేదండి. ఓకే, దీనివల్ల మీకు ఎట్లుంది సార్? దీనివల్ల ఫ్యూచర్లో ఎప్పుడైనా బాగా పనిచేస్తాయని అంటారా, లేదంటే ఇదే సమస్య ఎదుర్కోగలరు సార్? ప్రభుత్వము మా సమస్యలను గమనించి వాళ్ళు తదుపరి నిర్ణయం తీసుకొని ఏదైనా సకాలంలో ఈ దీనికన్నా ఎక్కువ, ఇప్పుడు 6.9 వర్షన్ అని వేశారు దీంట్లో, కానీ దానికి మించిన వర్షన్ ఏదైనా ఉంటే దాన్ని గమనించి ఇలాంటి ఇబ్బందులు లేకుండా ఓన్లీ అనుకూల పరిస్థితుల్లో నడిచేందుకు వీళ్ళకన్నా ముందుకు వస్తే మాకు ఇలాంటి పరిస్థితి ఉండదు. తొందరగా
వాళ్ళు ఏదైనా నిర్ణయం తీసుకొని మాకి పరిస్థితిని తొలగించాలని కోరుకుంటున్నాను సార్ ఈ రేషన్ డీలర్ల పరిస్థితి ఇలా ఉంది ప్రజలను అడిగితే ప్రజలేమో మాకు ముందే బాగుందని ఇళ్లతోనే అంటున్నారు మరి దీనిపైన ప్రభుత్వం ఏ విధంగా చర్య తీసుకొని చేస్తుందో ఇక్కడ ఉదయం వచ్చి ఉదయం నుంచి కూడా ఏది లేదు ఇక్కడ సన్న బియ్యం అని చెప్పారు సన్న బియ్యం కూడా కాలేదు పాత వేస్తున్నాయని ప్రజలు ఆరోపణ చేస్తున్నారు దీనిపైన ప్రభుత్వం చర్య తీసుకోవాల్సిందిగా వీళ్ళు కోరుకుంటున్నారు వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి ప్రకాశం జిల్లా కందుకూరులో రెండో తరగతి విద్యార్థిపై దాడి ప్రకాశం జిల్లా సింగరాయకొండ మండలం వైసీపీలో బగ్గుమన్న విభేదాలు తూర్పుగోదావరి జిల్లా వెంటూరు గ్రామంలో వంతెన వద్ద బరువుతో రిక్షా లాగలేక ఇబ్బంది పడుతున్న కార్మికుడికి సహాయం చేసిన మంత్రి చెల్లబోయిన వేణుగోపాలకృష్ణ కుప్పం మున్సిపాలిటీ 15వ వార్డులో చైర్మన్ అభ్యర్థి సుధీర్ సమక్షంలో వైకాపా తీర్థం పుచ్చుకున్న యువకుడు చిత్తూరు జిల్లా తలపునేని వారిపల్లి పంచాయతీ పేటమిట్ట గ్రామానికి చెందిన బీజేపీ అభ్యర్థి ఉపసంహరించుకున్న నామినేషన్ చిత్తూరు జిల్లా గండ్రాజుపల్లి చెక్పోస్ట్ వద్ద 18 లక్షల రూపాయలను స్వాధీనం చేసుకున్న గంగవరం పోలీసులు కడప నగరం 11వ డివిజన్లో ఇంటింటికి రేషన్ సరఫరాపై ఎదుర్కొంటున్న సమస్యలను వివరిస్తున్న ఎండియూ ట్రక్ డ్రైవర్ షేక్ వసీం అక్రం ఈ వార్తలు ఇంతటితో సమాప్తం స్టే విత్ us